జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాస్తి శ్వేత కేసులో కొత్త కోణం బయటపడింది. సైబర్ ఉచ్చులో పడిన శ్వేత 10 లక్షల రూపాయలు కోల్పోయినట్లు గుర్తించారు. నగదు కోసం తన సహచరులను కూడా కోరిందని వారు సహకరించకపోవడంతో ఒత్తిడికి గురైనట్లు గుర్తించారు. స్నాప్ చాట్ అనే కొత్త ఆన్లైన్ గేమ్ ఆడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. శ్వేత తన స్వగ్రామం నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వచ్చినట్లుగా సీసీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు. చిల్లకల్లులోని చెరువు వద్ద వాహనాన్ని నిలిపి చెరువులోకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్ష్యాలు తెలిపారు. తన సెల్ ఫోన్ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లి శ్వేతకు మెసేజ్ పెట్టింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు గ్రామానికి చెందిన శ్వేత చౌదరి ఆత్మహత్య సంచలనం రేకెత్తిస్తోంది. 15.5 లక్షలకు పైన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించిన శ్వేత మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రోజే శ్వేత ఖాతాల నుంచి 2 లక్షల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు వెళ్లాయని వారు ఎవరనేది తేలాలని శ్వేత తండ్రి జాస్తి శేఖర్ కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, అపూర్వ, ఏదైతే మంగళగిరి మండలం నవలూరు గ్రామానికి చెందిన జాస్తి శ్వేత ఆత్మహత్య సంబంధించిన విషయంలో కొత్త కోణాలు కూడా వెలుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే ప్రధానంగా అంటే పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు తేలిన విషయాలన్నింటినీ చూస్తే కనుక ఆమె తరచూ కూడా స్నాప్ చాట్ అనే దాంట్లో పద్దాకా చాటింగ్ చేస్తూ ఉండిద్దని చెప్పి పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అయితే తేలింది. అయితే ఆ స్నాప్ చాట్ అనేది దాంట్లో కనుక ఎవరు చాటింగ్ చేసినా దానికి సంబంధించిన ఎటువంటి చాటింగ్ సంబంధించిన అంశాలు కూడా ఏవి కూడా 24 అవర్స్ మించి ఉండకపోవడంతో కొంచెం ఈ కేసును సాల్వ్ చేయడంలో పోలీసులు కొంచెం కష్ట సహజంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్నాప్ చాట్ అనేది ఒక యాప్. ఆ యాప్ లో ఎవరు చాటింగ్ చేసినా సరే ఆ అందుట్లో ఉన్న మెసేజెస్ అన్ని కూడా వితిన్ 24 అవర్స్ లో మొత్తం డిలీట్ అయిపోతాయి. ఎవరుతో చాట్ చేశారు ఏంటి అనేది కూడా స్పష్టంగా ఎక్కడా తెలియదు. దీంతో పోలీసు ఎవరైతే సైబర్ పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించిన సైబర్ నెట్ వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నారు. ఏదైతే స్నాప్ చాట్ యాప్ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరితో శ్వేత చాట్ చేసిందనే వివరాలు కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు ఏదైతే శేఖర్ అంటే శ్వేత నాన్న శేఖర్ చెప్పిన వివరాల ప్రకారం మా పాప అసలు మనోధైర్యానికి ఉండేది, ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకునే అంత పిరికితనం శ్వేతకు లేదు అని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ వరకు అంటే గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అక్కడ దాదాపు అంటే చిలకల్లు అంటే దాదాపు హైదరాబాద్ ప్రధానమైన రహదారి, అక్కడ వరకు దాదాపు 100 కిలోమీటర్ల దూరం వచ్చి అక్కడ శ్వేత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఘటనలు ఏమున్నాయని చెప్పి మొత్తం కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. మరోపక్క ఏదైతే శ్వేత నివాసం దగ్గర నుంచి చిలకల్లు ఎక్కడైతే ఆత్మహత్య చేసుకుందో ఆ ప్రాంతం వరకు గల సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ కూడా మొత్తం పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. మొత్తం కూడా శ్వేత అక్కడి నుంచి నేరుగా అక్కడికి వచ్చి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ప్రాథమిక నిర్ధారణగా అయితే పోలీసులు వచ్చారు. అయితే ఈ ఘటనకు కారకులు ఎవరు ఏంటి అనే దాని మీద ఇంకా మిస్టరీ విడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానంగా అంటే ఈ చాటింగ్ అంటే స్నాప్ చాట్ లో శ్వేతతో ఎవరు చాటింగ్ చేశారనేది ఒక మిస్టరీగా మిగిలింది. ఇప్పటివరకు అది మాత్రం తేలలేదు. దాన్ని అంటే మొత్తం కూడా ఈ స్నాప్ చాట్ లో ఎవరు చాటింగ్ చేశారన్న దాని మీద వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్నారు. ప్రధానంగా అంటే ఈ సైబర్ సెల్ నుంచి ఆ వివరాలు మొత్తం కూడా స్థానిక జగ్గపేట పోలీసులు మొత్తం కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ మిస్టరీని మరో 2-3 రోజులు పూర్తిగా ఛేదిస్తాము అని పోలీసులు చెప్తున్నారు. ఏదైతే కేవలం 125,000 రూపాయల కోసం ఆమె చనిపోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. శ్వేత తండ్రి శేఖర్ కూడా ఇదే ప్రశ్న కూడా పదే పదే పోలీసులు కూడా చెప్తున్నారు. కేవలం 125,000 కోసం మా
పాప ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం లేదు అని కూడా చెప్తారు. మొత్తం కూడా ఎవరైతే అసలు ఈ చాట్ లో ఉన్నారో ఆ వ్యక్తి గనక మిస్టరీ విడితే మొత్తం ఈ ఎపిసోడ్ కి తెరపడే అవకాశం ఉంది అపూర్వ. రైట్, థాంక్యూ పూర్ణ.